తిరుపతిలో ఎంపీ మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ పుంగనూరులో కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు మిథున్ రెడ్డి. అయితే పర్యటనకు వెళ్తే అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్తో పుంగనూరులో వందలాది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చిన్న గొడవ జరిగినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు పోలీసులు. వారం క్రితం పెద్దిరెడ్డి రామచందారెడ్డిని పుంగనూరు వెళ్లకుండా టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు అడ్డుకున్నారు. 2 రోజుల క్రితం 13 మంది కౌన్సిలర్లతో సహా చైర్మన్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని భావించారు ఎంపీ మిథున్ రెడ్డి. ప్రభుత్వం పోలీసుల తీరుపై మిథున్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల తర్వాత తమ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని అన్నారు మిథున్ రెడ్డి.